ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ల మధ్య సమావేశం సింగపూర్లో ఈ నెల 12న ఉదయం 9 గంటలకు జరగనుంది. ఈ మేరకు అమెరికా శ్వేతసౌధం ప్రకటన చేసింది. ఇరు నేతల మధ్య భేటీకి సంబంధించి అమెరికా సర్కార్ ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నట్లు శ్వేతసౌధం సమాచార శాఖ మంత్రి సాండర్స్ పేర్కొన్నారు. ఉత్తర కొరియా అణ్వస్త్రరహితంగా మార్చేందుకు చర్యలు ప్రారంభిస్తే ఆ దేశంతో చర్చలకు సిద్దమని గతంలో ప్రకటన చేసిన ట్రంప్, ఉత్తర కొరియా అణుపరీక్షల కేంద్రాన్ని ధ్వంసం చేసిన రోజే వివిధ కారణాల వల్ల కిమ్తో భేటీని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటన చేసి ప్రపంచ దేశాలని ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత ఉత్తర కొరియా విదేశీ వ్యవహారాల మంత్రి భేటీతో తదనంతర నిర్ణయం మార్చుకుని కిమ్తో భేటీకి సంసిద్దత తెలిపారు. ఈ క్రమంలో ఇరు దేశాల ప్రతినిధులు వివిధ అంశాలపై చర్చలకు కూడా జరిపారు. ఉత్తర దక్షిణ కొరియా అధ్యక్షుల మధ్య కూడా భేటీ జరిగింది.